హెచ్డిఎఫ్సి లైఫ్ వారి వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంట్లో ఉండి మీ యొక్క తీరిక సమయంలో పనిచేయడానికి ఇది ఒక మంచి అవకాశము. గృహిణులైనా, విద్యార్థులైనా, రిటైర్డ్ ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా, వ్యాపారులైనా, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క తీరిక సమయంలో వారంలో ఎన్ని రోజులైనా సరే పనిచేయడానికి, ఏ సమయంలో అయినా సరే పనిచేయడానికి ఇది ఒక మంచి అవకాశము. అడిషనల్ ఇన్కమ్ పొందడానికి, అలాగే ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ఇది ఒక సదవకాశంగా మనం భావించవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. కేవలం వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా రెగ్యులర్ గా హెచ్డిఎఫ్సి లైఫ్ ఆఫీస్ లో పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడబోతున్నాము. సో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాము. ఎలాంటి పెట్టుబడి లేకుండా, ఎలాంటి ఆఫీస్ టైమింగ్ లేకుండా మీ తీరిక సమయంలో మీ యొక్క వాట్సాప్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటూ సంపాదించడానికి ఇది ఒక మంచి అవకాశము. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో వెతుక్కునే అవసరం లేకుండా ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. సో లైవ్ లోనే మీకు చూపించబోతున్నాను హెచ్డిఎఫ్సి లైఫ్. చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా పెద్ద సంస్థ, భారతదేశ వ్యాప్తంగా ఎన్నో రకాల బ్రాంచులు కలిగి ఉన్న ఈ సంస్థలో అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు, మీ మొబైల్ ఫోన్ ద్వారా లేదా మీ యొక్క కంప్యూటర్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ ను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబోతున్నాను. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఈ జాబ్ కొరకు మనం అప్లై చేస్తున్నాము. ఎన్నో వేల మందికి ఈ అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఇంటి నుండే పని చేయవచ్చు, ఎలాంటి ఆఫీస్ టైమింగ్ ఉండదు. మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, మీరు పనిచేసే ప్రదేశం నుండి అయినా సరే పని చేయవచ్చు. ముఖ్యంగా చూసుకున్నప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ లో పనిచేసే వారికి మోర్ ఫ్రీడమ్, చాలా ఎక్కువగా ఫ్రీడమ్ ఉంటుంది. ఇంతవరకే మనం అనుకున్నాము ఎలాంటి ఆఫీస్ టైమింగ్ ఉండదు, ఎలాంటి ఫిక్స్ టైం టేబుల్ కూడా ఉండదు. ఏ టైమింగ్ లో అయినా సరే మీరు పనిచేయవచ్చు, మీ తీరిక సమయంలో పనిచేయవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే పని చేయవచ్చు, ఇంట్లో నుండి కూర్చొని కూడా పనిచేయవచ్చు. రివార్డ్స్ చాలా ఉంటాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ లో పనిచేయడం వల్ల ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఎంత అయినా సరే సంపాదించుకోవచ్చు, మినిమం ఇంత ఉండాలి లేదా మ్యాక్సిమం ఇంతే సంపాదించాలి అనే లిమిట్ ఉండదు. ఎంతైనా సరే లిమిట్ అనేది లేకుండా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్, ఇంతవరకే అనుకున్నాము వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి వద్దే ఉండి పనిచేయవచ్చు లేదా ఆఫీస్ నుండి పనిచేయవచ్చు. మీరు పనిచేసే ప్రదేశం నుండి ఇతరులతో మాట్లాడుతూ కూడా ఈ పనిని కంప్లీట్ చేయవచ్చు. ఇన్నోవేటివ్ టెక్నాలజీని కూడా మీరు యూజ్ చేయవచ్చు, ఆన్లైన్ టెక్నాలజీని కూడా మీరు యూజ్ చేయవచ్చు. హెచ్డిఎఫ్సి లైఫ్ తో జత కట్టడం వల్ల మీకు ఉండే లాభాల్లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ టు జెడ్ ఇన్సూరెన్స్ సంబంధించిన, పాలసీలకు సంబంధించిన, వివిధ రకాల స్కీమ్స్ గురించిన ట్రైనింగ్ ను ఫ్రీగా అందిస్తూ ఉంటారు, ఆన్లైన్ లోనే అందిస్తూ ఉంటారు. ప్రొఫెషనల్ గైడెన్స్ రెగ్యులర్ గా మీకు ఉంటుంది. ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీకు టీమ్ లీడర్ అనే వారు ఉంటారు. దాంతో పాటు కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఏ క్లారిఫికేషన్ కావాలనుకున్నా, ఏ డౌట్ కావాలనుకున్నా సరే ఈజీగా మీరు వారి ద్వారా మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పని చేయడానికి ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్, ఆల్రెడీ ఎల్ఐసి సెక్టార్ లో కానీ ఇతర ఇన్సూరెన్స్ సెక్టార్ లో, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా అవకాశం ఉంటుంది. హౌస్ వైఫ్స్ వారికి, రిటైర్డ్ అయిన వారికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆల్రెడీ ఏదో పని చేసుకుంటున్న వారికి, అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా, అలాగే పబ్లిక్ సర్వెంట్, ప్రైవేట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, ఎవరైనా సరే వీరిలో హెచ్డిఎఫ్సి లైఫ్ లో చేరి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా మారవచ్చు. అథెంటిక్ గా మీకు ఒక గుర్తింపు అనేది కలిగి ఉంటుంది. గుర్తింపు కార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఆఫర్ లెటర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మినిమం క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు 18 ఇయర్స్ నిండి ఉండాలి కంపల్సరీగా, 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, అలాగే మినిమం 10th క్లాస్ పాస్ అయిన ఎవరైనా సరే ఈ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ జాబ్ కొరకు అర్హత ఉంటుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కొరకు అర్హత ఉంటుంది. దాంతో పాటుగా ఇన్సూరెన్స్ సెక్టార్ లో నేను పనిచేయను, డైరెక్ట్ గా ఆఫీస్ లోనే పనిచేస్తాను అనుకునే వారికి కూడా అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడబోతున్నాము. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి లైఫ్ లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఈ జాబ్ కొరకు మనం అప్లై చేయడానికి చాలా ఈజీగా స్టెప్స్ ఉంటాయి, ఎలాంటి ఖర్చు ఉండదు. ముందుగా స్టెప్ 1 లో వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ మీ ముందు ప్రత్యక్షం కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లై నౌ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా కూడా అప్లై చేయవచ్చు, లేదా ఇక్కడ మీకు 5 స్టెప్స్ కనిపిస్తున్నాయి, ఫిల్ ద ఫామ్ నౌ ఈ ఆప్షన్ ద్వారా కూడా అప్లై చేయవచ్చు, లేదా అప్లై నౌ ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా సింపుల్ గా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఫుల్ నేమ్ కానీ, ఈమెయిల్ ఐడి ఇవి కంపల్సరీగా ఇవ్వాలి. స్టార్ మార్క్ ఉన్నాయి, మీ యొక్క మొబైల్ నెంబర్, సిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు.
చాలా రకాల సిటీస్ ఉంటాయి. మీకు దగ్గరలో ఉండే సిటీ జిల్లా కేంద్రాన్ని కానీ, మీ యొక్క దగ్గరలో ఉండే కేంద్రాన్ని కానీ, జిల్లా కేంద్రాన్ని కానీ ఎక్కడైనా సరే ప్లేస్ను ఎంచుకోండి, సిటీని ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ ఎంచుకుంటున్నాం. ఈ విధంగా మీ దగ్గరలో ఉండే జిల్లా కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ను కంప్లీట్ చేయాలి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. దాని తర్వాత సబ్మిట్ చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్ లో మనకు కంపల్సరిగా ఏజ్ ప్రూఫ్, మీ యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, ఎడ్యుకేషనల్ ప్రూఫ్ చదివినట్లు ఎస్ఎస్సి కానీ ఇంటర్ అయినా సరే డిగ్రీ అయినా సరే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి, కంపల్సరిగా పాన్ కార్డు ఉండాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, క్యాన్సిల్ చేసిన చెక్ బుక్, ఒక చెక్ కాపీ లేదా బ్యాంక్ పాస్బుక్ ఇలాంటివి ఏదైనా సరే ఉండాలి. కంపల్సరిగా మీకు వచ్చే ఇన్సెంటివ్స్, మీకు వచ్చే జీతాలు అనే సరే, మీకు వచ్చే కమిషన్స్ అన్ని కూడా డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్ను కూడా మనం కంపల్సరిగా ఇవి రెడీగా ఉంచుకోవాలి. ఆన్లైన్లో ఫిలప్ చేసేటప్పుడు ఇవి కంపల్సరిగా మీ దగ్గర ఉండాలి. సో థర్డ్ స్టెప్ లో ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఫామ్ ఫిలప్ చేయడం, ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేయడం పూర్తయిన తర్వాత స్టెప్ 3 అనేది చాలా ఈజీ ప్రాసెస్, మ్యాండేటరీ ట్రైనింగ్. మీకు కంపల్సరీగా ట్రైనింగ్ అందిస్తారు, ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. కంపల్సరీగా ఇన్సూరెన్స్ సంబంధించి, లీగల్ ప్రిన్సిపల్, ప్రొడక్ట్ సంబంధించి, ప్రాసెస్ సంబంధించి, స్కీమ్స్ సంబంధించి, టెక్నాలజీ ఏ విధంగా వాడాలి, ఫోన్ ఏ విధంగా ఉపయోగించాలి, రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఇలాంటి విధానాలకు సంబంధించిన ట్రైనింగ్ ను ఆన్లైన్ లో అందిస్తారు. ఆ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా మీ తీరిక సమయంలో మీరు పూర్తి చేయవచ్చు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు ఆన్లైన్ ట్రైనింగ్ ను పూర్తి చేయవచ్చు. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు ఆ ట్రైనింగ్ లో క్లారిఫై చేయడం జరుగుతుంది. మీ యొక్క డౌట్స్ అన్ని కూడా అక్కడ తీర్చడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత స్టెప్ ఫోర్ లో ఇది కూడా చాలా కంపల్సరీ ప్రాసెస్. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది. ఎవరైనా సరే లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఇన్సూరెన్స్ రంగంలో పనిచేయాలంటే కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. ఆ పాస్ అయిన వారికే కన్సల్టెంట్స్ గా, అడ్వైజర్స్ గా జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ గా ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి సంబంధించిన అంశాలు మీకు ఆన్లైన్ ట్రైనింగ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ను ఒకవేళ మీరు ఇంటి వద్దే ఉండి పూర్తి చేసేస్తే ఈ ఎగ్జామినేషన్ అనేది ఈజీగా పాస్ కావచ్చు. ఎలాంటి ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. కేవలం క్వాలిఫై అయిన వారికి, పాస్ అయిన వారికి డైరెక్ట్ గా అపాయింట్మెంట్ లెటర్ అనేది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ వారు అందించడం జరుగుతుంది. డైరెక్ట్ గా మీ యొక్క అపాయింట్మెంట్ పూర్తవుతుంది. ఆ రోజు నుండి మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేయవచ్చు, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా హెచ్డిఎఫ్సి లైఫ్ లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది, సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు మనం అనుకున్న విధంగా ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ రంగంలో పనిచేయకుండా ఏదైనా బ్రాంచ్ లో పనిచేయాలనుకున్నప్పుడు చాలా రకాల బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు ఇండియా వ్యాప్తంగా ఎన్నో రకాల బ్రాంచెస్ ఉన్నాయి. దాదాపుగా 390 బ్రాంచెస్ కలిగి ఉన్న హెచ్డిఎఫ్సి లైఫ్ లో ఎన్నో రకాల రెగ్యులర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో దీని కొరకు అప్లై చేయడానికి మీ దగ్గర సివి బయోడేటా రెడీగా ఉంటే ఈ అప్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా డ్రాప్ యువర్ సివి, ఈ సివిని అప్లోడ్ చేయండి, మీ బయోడేటాను అప్లోడ్ చేయండి. వారే మిమ్మల్ని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయడం జరుగుతుంది, ఫోన్ చేయడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ తగ్గట్లు, మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్లు ఏదైనా జాబ్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా వారే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.